Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇక్కడ చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతమేనా? రెండు కళ్ళ సిద్ధాంతం ఇది వినగానే గుర్తుకు వచ్చే పేరు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రాష్ట్ర విభజన సమయంలో ఆయన వ్యవహరించిన తీరుతో ఈ సిద్ధాంతం బాగా ఫేమస్ అయ్యింది. ఇప్పుడు మరోసారి ఆయన ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తోంది. నీటి ప్రాజెక్టుల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఏపీ తెలంగాణ మధ్య ఇంత గొడవ జరుగుతున్నా చంద్రబాబు మాట్లాడే ధైర్యం కూడా చేయలేకపోతున్నారు. కృష్ణా జలాల వినియోగం విషయంలో తెలంగాణ మంత్రులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న విషయం తెలిసిందే. తెలంగాణకు న్యాయబద్దంగా రావాల్సిన జలాలని ఏపీ అక్రమంగా తీసేసుకుంటుందని తెలంగాణ మంత్రులు ఆరోపిస్తున్నారు. అయితే ఏపీకి రావాల్సిన జలాలని తెలంగాణ వాడుకుంటోందని ఏపీ మంత్రులు ఎదురుదాడి మొదలుపెట్టారు. ఒక ప్రభుత్వంపై మరొక ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదులు కూడా చేసుకుంటోంది. ఈ అంశంపై తెలంగాణ మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడటం ద్వారా అనవసరమైన ఉద్రిక్తతను సృష్టిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇంత గొడవ జరుగుతున్నప్పుడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు మాట్లాడాలి కదా, రెండు రాష్ట్రాల్లో ఎవరిది తప్పో చెప్పగలగాలి కదా. కానీ ఆయనే కాదు, ఆ పార్టీ నాయకులు కూడా తమకేమీ పట్టనట్లుగా జరుగుతున్న విషయంలో అసలు ఏపీకి సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అవసరమున్నా లేకపోయినా వైఎస్ జగన్ పదే పదే విమర్శించే చంద్రబాబు జలజగడాల మీద మాత్రం మాట్లాడడం లేదు. ఇప్పుడే కాదు, ఆ మధ్య ఏపీ నుంచి వైద్యం కోసం హైదరాబాద్కు వచ్చే రోగులను కూడా తెలంగాణ ప్రభుత్వం సరిహద్దుల్లో నిలిపివేసింది. కొన్ని వందల మంది రోగులు సరిహద్దుల వద్ద ఇబ్బంది పడ్డారు. చివరకు కోర్టు జోక్యంతో సమస్య పరిష్కారమైంది. అయితే క్షేత్రస్థాయిలో అప్పట్లో ఎంత గొడవ జరిగినా చంద్రబాబు మాత్రం నోరు విప్పలేదు. విచిత్రమేమంటే ఇదే సమస్య కొద్ది రోజుల తర్వాత మళ్లీ మొదలైతే జగన్ చేతకానితనం వల్లే జనాలను సరిహద్దులో తెలంగాణ ప్రభుత్వం నిలిపివేస్తుందంటూ మాట్లాడారు. ఇప్పుడు కూడా జల వివాదం విషయంలో ఇదే తరహాలో ఆయన రెండు కళ్ల సిద్ధాంతాన్ని పాటిస్తున్నారు. తీరా ఈ సమస్య సద్దుమణిగాక ఆయన ఏం మాట్లాడతారో చూడాలి మరి.